चूस्तर इन्फ्लेशन अनेटटुवंटि आर्टिकल ఈ పదాన్ని ఆధారంగా చేసుకొని అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు, ఏ పద్ధతులను ఉపయోగించి కొలుస్తారు, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలన్నీ కూడా మీరు బ్యాక్వర్డ్ ప్రిపరేషన్కి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాత అసలు ప్రిపరేషన్ ఎట్లా ప్లాన్ చేయాలి, ప్రిపరేషన్ ఎట్లా ప్లాన్ చేయాలి అని అంటే నార్మల్గా ఒక వీక్ మొత్తాన్ని ఆధారంగా చేసుకొని అంటే 7 రోజులలో ఒక రోజును మీరు రివిజన్ కోసం ప్రాక్టీస్ కోసం గనుక వదిలేస్తే మిగతా 6 రోజులలో మొత్తం 13 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఈ మొత్తం 6 రోజులలో 13 సబ్జెక్టులను కవర్ చేసేటటువంటి టైం టేబుల్ మీరు వేసుకోవాలి. అంటే మొదటి 3 రోజులు ఒక 6 సబ్జెక్టులు, ఓకే, లేదా మొదటి 3 రోజులు ఒక 4 సబ్జెక్టులు, ఓకే, నెక్స్ట్ 3 రోజులు ఇంకొక 4 సబ్జెక్టులు, అట్లా ఇప్పుడు 7 రోజులనైనా యూనిట్ గా తీసుకోండి లేదా 15 రోజులనైనా యూనిట్ గా తీసుకోండి. 7 రోజులని యూనిట్ గా తీసుకోనైనా మీరు 13 సబ్జెక్టులను కవర్ చేయండి, లేదా 13 రోజులని యూనిట్ గా తీసుకొని రోజుకు ఒక 3 సబ్జెక్టులు లేదా రోజుకు ఒక 4 సబ్జెక్టులు, మార్నింగ్ సెషన్ ఒక 2 సబ్జెక్టులు, ఈవినింగ్ సెషన్ ఒక 2 సబ్జెక్టులు, మార్నింగ్ సెషన్ 2 సబ్జెక్టులు, ఈవినింగ్ సెషన్ 2 సబ్జెక్టులు తీసుకొని ఒక వారంలో మీరు ఈ 13 సబ్జెక్టులను కవర్ చేసేటటువంటి విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు, ఒకటే సబ్జెక్టు చదువుకుంటూ వెళ్ళి ఆ సబ్జెక్టులోనే మునిగిపోవడం అనేది ఇప్పుడు అంత టైం లేదు. 1 ఇయర్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు వేరే రకమైనటువంటి ప్రిపరేషన్ స్టైల్ ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, మీరు ఒక 1 అవర్ చదివారనుకోండి, ఈ 1 అవర్లో ఒక 40 నిమిషాలు మీరు చదవండి, నేర్చుకోండి, మిగతా 20 నిమిషాలు మాత్రం ప్రాక్టీస్ చేయండి, మిగతా 20 నిమిషాలు మాత్రం ప్రాక్టీస్ చేయండి, 40 నిమిషాలేమో మీరు చదవడానికి కేటాయిస్తే 20 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, లేదా ఆ చాప్టర్కి అనుగుణమైనటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, లేదా మీరు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మార్కెట్లో, మీకు నమ్మకమైనటువంటి ఒక మ్యాగజైన్ తీసుకొని లేదా మీకు నమ్మకమైనటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న పాలిటిక్ గురించి చెప్పాను, అట్లా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కాబట్టి మీరు ఒక నెలను, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను 7 రోజులను యూనిట్గా తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నాను, 7వ రోజు మాత్రం, అంటే మీరు సండే రోజు 7th డే పెట్టుకుంటారా, ఏ రోజు నుండి ఏ రోజు స్టార్ట్ చేస్తారనేది మీ ఇష్టం, కానీ ఒక రోజు మాత్రం మీరు మ్యాక్సిమం గ్రాండ్ టెస్ట్లను రాయడం కానీ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం కానీ లేదా మీకున్నటువంటి డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవడానికైనా సరే ఆ పర్టికులర్ డే మొత్తాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, అట్లా 6 రోజులు అన్ని సబ్జెక్టులను కవర్ అయ్యేటటువంటి విధంగా 7 రోజులను తీసుకొని దాంట్లో డైనమిక్ పోర్షన్ను కవర్ చేయాలి మీరు. అంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని విపరీతంగా చదవాలి, న్యూస్ పేపర్ని కూడా విపరీతంగా చదవాలి. రెండవది స్టాటిక్ పోర్షన్, అంటే ప్రతి సబ్జెక్టును కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఆ స్టాటిక్ పోర్షన్ నేర్చుకున్నటువంటి దాన్ని రివిజన్ చేయాలి మీరు ఖచ్చితంగా. రివిజన్ చేయకపోతే ఈ స్టాటిక్ పోర్షన్ మర్చిపోతారు మరియు డైనమిక్ పోర్షన్ మర్చిపోతారు. ఎందుకంటే మన మైండ్ ఏ రకమైనటువంటి వాటిని గుర్తించుకుంటుందంటే, మీరు ఎక్కువ దేనికైతే ప్రయారిటీ ఇస్తుంటారో, మీరు ఎక్కువ ఎవరినైతే కలుస్తుంటారో, ఎవరినైతే గుర్తుపెట్టుకోవాలని మీ మైండ్ కోరుకుంటుందో, ఎవరికైతే మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాటిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. మిగతా వాటిని మీ మైండ్ ఆటోమేటిక్గా ఆ మైండ్ మర్చిపోవడం అనేది, ఎరేజ్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు దాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి కుతూహలాన్ని మీరు మైండ్కు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలగాలి. ఇది నేను నేర్చుకోవాలి అని అన్నప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలని ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలుగుతారు, రిపీటెడ్గా దాన్ని చదువుతుంటే, చదివిన దాన్ని రివైజ్ చేస్తుంటే అప్పుడు మైండ్కి అర్థమవుతుంది దీన్ని నేను గుర్తుపెట్టుకోవాలి, ఇది ఈ మనిషికి అవసరమైనటువంటి సమాచారం అనేది అది గుర్తుపెట్టుకుంటుంది. మేము ఒకసారి చదివి, ఇప్పుడు ఎకానమీ చాలామందికి నంబర్లు ఎందుకు గుర్తుంటామంటే, ఈరోజు చదివి మళ్ళీ రేపు దాన్ని గుర్తుపెట్టుకోరు, దాన్ని మర్చిపోతారు. ఒక ఏదైనా ఒక మనిషిని కూడా మీరు ఒకసారి కలిసి మళ్ళీ 6 నెలల తర్వాత కలిసిరు అనుకోండి, లేదా మళ్ళీ 1 మంత్ తర్వాత కలిసిరు అనుకోండి, ఆ అబ్బాయి పేరు మర్చిపోతారు. బట్ మీ సొంత దోస్తులు కానీ రెగ్యులర్గా కలిసేటటువంటి వ్యక్తులు కానీ చిన్న పిల్లల పేరు, అది మీకు అర్థం కాకుండా కూడా క్యూట్ పేర్స్ ఉంటే కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే దాని మీద మీ యొక్క మైండ్ బాగా ఇంట్రెస్ట్ చూపి కుతూహలాన్ని చూపిస్తుందని అర్థం. అందుకోసమే మీ మనసుకు
మీ బాడీకి ఎక్కువసార్లు నివేదించబడ్డటువంటి అంశాలు గుర్తుంటాయి కాబట్టి మీరు నేర్చుకునేటువంటి అంశాన్ని మర్చిపోకుండా ఉండాలి అని అంటే రివైజ్ 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 ఇంకా మంచి టెక్నిక్ ఏంటి అని అంటే ప్రాక్టీస్ చేయండి బాగా ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి అన్ని దాని తర్వాత ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి ఓకే సో దాంతో పాటుగా మోడల్ క్వశ్చన్స్ అని అంటారు మోడల్ క్వశ్చన్స్ ని ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటంటే ఒకటి మీరు నేర్చుకున్నది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నట్టు రెండోది క్వశ్చన్స్ ఎట్లొస్తాయి అనేటటువంటి అల్టిమేట్ గా మీరు సాల్వ్ చేయాల్సింది ఎంసీక్యూస్ మీరు చదివేటటువంటి డిస్క్రిప్టివ్ మ్యాటర్ కాదు అల్టిమేట్ గా మీరు ఆ పార్టిక్యులర్ ఎగ్జామినేషన్ లో ఎంసీక్యూస్ ని మాత్రమే సాల్వ్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేసేటప్పుడు గాని దాని తర్వాత క్వశ్చన్లలో చాలా డౌట్స్ వస్తాయి మీరు సాల్వ్ చేసేటప్పుడు వాటిని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాటిని కవర్ చేసుకోవడం గాని ఈ రకంగా మీకు ఈ ప్రాక్టీస్ అనేది బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత మీరు నేను ఇంతకు ముందు చెప్పినట్టు 15 డేస్ నైనా సరే యూనిట్ గా తీసుకోండి లేదా వీక్ నైనా గాని ఒక యూనిట్ గా తీసుకొని ఆ వీక్ లో ఓకే మొత్తం మీరు రీడింగ్ కోసం టైం కేటాయించండి రీడింగ్ లో కూడా స్టాటిక్ పోర్షన్ ని రీడ్ చేయడానికి డైనమిక్ పోర్షన్ ని రీడ్ చేయడానికి దాని తర్వాత ప్రాక్టీస్ కోసం టైం కేటాయించండి రివిజన్ కోసం టైం కేటాయించండి ఆ రకంగా ఒక మంత్ మొత్తాన్ని ముందే మీరు ప్లాన్ చేసుకోండి ఒక మంత్ మొత్తాన్ని ముందే మీరు ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ మొత్తంలో మీరు ఎంత ప్రోగ్రెస్ సాధిస్తున్నారు మీ మంత్ తర్వాత మీరు ఏ స్టేజ్ లో ఉండబోతున్నారు అనేటటువంటి అంశం కూడా తెలుస్తుంది కాబట్టి మంత్ మొత్తాన్ని ఒకే రోజు ప్లాన్ చేసుకోండి రెండో మంత్ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు ఈ 60 డేస్ లో మీకు ఎన్ని గంటలు మిగులుతున్నాయి అనేటటువంటి అంశం గుర్తొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజుకు 12 గంటలు చదివిండు అనుకోండి ఓకే సో ఇంటూ ఒక నెల మొత్తంలో కలిపితే ఆయన ఎన్ని గంటలు చదువుతాడండి 360 గంటలు చదవగలుగుతాడు అంటే ఈ 360 గంటలలో మీరు 13 అంశాలు ఉన్నాయి అంటే ఎంత రిగరస్ గా చదివితే మీరు ప్రిపరేషన్ రీచ్ కాగలుగుతారు అనేటటువంటి అంశాన్ని మీరు ఆలోచించుకోండి దాని తర్వాత చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న ఇప్పుడు నేను కోచింగ్కి వెళ్ళొచ్చా